వంట చేసేటప్పుడంట మంచి మనసుతో ఇష్టంగా ఇష్టమైన వాళ్ళ కోసం ప్రేమగా ప్రశాంతంగా వంట చేయాలంట. అప్పుడే వండిన వంట అమృతవంతమై కమ్మగా ఉంటుందంట. అలాగే వడ్డించేటప్పుడు ప్రేమగా తినేవాళ్ల కడుపు నిండాలని కొసరి కొసరి వడ్డించాలంట. అప్పుడే తినేవాళ్లకు జీర్ణమవుతుందంట. ఇక తినేటప్పుడు ఎన్ని సమస్యలున్నా ఎంత అలసిపోయినా ప్రశాంతంగా కూర్చొని భోంచేయాలంట. అప్పుడే వండిన వాళ్ళకి తృప్తి, వడ్డించిన వాళ్ళకి తృప్తి, తినేవాళ్ళు కూడా తృప్తిగా భోంచేస్తే ఆహా, ఆ భోజనం ఆయుష్ పెంచుతుందంట. ఇదంతా నీకెవరు చెప్పారు కృష్ణ? ఇంకెవరు, మీ అమ్మగారే. అవునా? ఎంత బాగా చెప్పారో కదా. తినండి ఏసీపీ సార్. నిజంగా చాలా బాగుంది. నువ్వు ప్రేమగా కడుపు నిండా కొసరి కొసరి వడ్డించావు కదా, అందుకే బాగుంది. కృష్ణ, ఎవరో నన్ను భయంకరంగా తలుచుకుంటున్నారు. అప్పుడు పర్వాలేదని సంతోషపడాలి. ఎందుకు? మనల్ని తలుచుకోవడానికి ఎక్కడో ఒకరు ఉన్నారని. ఈ ముక్క మీకెవరు చెప్పారు? మా ఆదర్శ చెప్పాడు. అక్కడ వాడికెంత పొలమారుతోందో, ప్రతిరోజు అందరం తలుచుకుంటూనే ఉన్నాం కదా. సార్ బిల్. నేను ఇచ్చేస్తా. ఆహా, నేను కాదు, మీరే పే చేయాలి. ఏంటిది కృష్ణ? మీకోసమే కొన్నాను. నేను చదువుకోవడానికి అత్తయ్యని ఒప్పించినందుకు. మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అన్ని ఏంటి కృష్ణ? మురారి, నువ్వు నీ భార్యతో సంతోషంగా గడపడానికి వచ్చావు, నన్ను దూరం చేసుకుని నీ పాటికి నువ్వు నీ భార్యని వెంటేసుకుని సినిమాలు, డిన్నర్లు అంటూ బాగానే తిరుగుతున్నావు. నేను ప్రతి క్షణం నిన్ను వాచ్ చేస్తూనే ఉంటానని ఈ పాటికే నీకు బాగా అర్థమైందనుకుంటాను. నీ సంతోషాన్ని పాడు చేయడానికే నేనొచ్చింది. ఇప్పుడు భోంచి. రెస్టారెంట్లో నీ భార్య సర్వర్లా వడ్డిస్తుంటే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయి. లేక లేక నువ్వు ఔటింగ్కి వస్తే చూసావా, క్షణాల్లో నీ మధుర క్షణాల్ని ఎలా స్పాయిల్ చేశానో.